ఓకే గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మనకి ఓటీసీ ప్రాసెస్కి జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాట్లో ఎస్ అని పెట్టండి. రీసెంట్గా అంటే సో మధ్యలో పీపీపీ మధ్యలో జాయిన్ అయ్యి ఓటీసీ కోసం వచ్చిన వాళ్ళే చాట్లో ఎంతమంది ఉన్నారు? జస్ట్ గివ్ యువర్ నేమ్ ఇన్ ది చాట్ బాక్స్. సో ఎవరైతే ఓటీసీ ప్రాసెస్కి జాయిన్ అయి ఉన్నారో సో వాళ్ళు ఒకసారి చాట్లో ఎస్ అని పెట్టండి. రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు ఓకే. సో ఈరోజు వచ్చిన వాళ్ళు ఇక్కడ వన్ మీరు పడాలా, టూ ఇద్దరు మీరు ఓకే తగ్గమని నుంచి వస్తున్నారు ఓకే. సో మీరిద్దరు ఆల్రెడీ కన్సల్టెంట్ ఓకే. సి గైస్, మనకి ఓటీసీ వచ్చేటప్పటికి టుమారో మార్నింగ్ మనకి స్టార్ట్ అవుతుంది. టుమారో నుంచి క్లాస్ అనమాట, పీటూపి లాస్ట్ క్లాస్ ఉంది. ఓకే, ఎవరైతే కొత్తగా ఉన్నారో వచ్చారో వాళ్ళకి కూడా ఇది అర్థమవుతుంది. ఒకసారి జస్ట్ లైక్ వినండి, అండ్ టుమారో నుంచి మనకి మెయిన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది ఓటీసీ. ఓకే, ఫ్రైడే ఓటీసీ ఉంటుంది, సాటర్డే సండే ఎంఎస్ ఎక్సెల్. సో మనకి ఏంటంటే సాటర్డే సండే వచ్చేటప్పటికి ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో కాబట్టి టుమారో సెషన్ వచ్చేటప్పటికి మనకి ఓటీసీ డెమో సెషన్ ఉంటుంది టుమారో. ఈరోజు పీటూపీ లాస్ట్ క్లాస్ అనమాట. ఓకేనా, సో ఈరోజు పీటూపీ లాస్ట్ క్లాస్ అయినప్పటికీ కూడా మీకు హెల్ప్ అవుతుంది ఈ వీడియో. ఎవరైతే కొత్తగా వచ్చారో సో వాళ్ళకు కూడా ఇది తెలుసుకోవాలి. ఆల్ రైట్, సీ గైస్, మరి ఈరోజు మనం జాబ్ ఎలా సెర్చ్ చేసుకోవాలి, అలాగే మీరు రెజ్యూమే ఒక రెజ్యూమే కూడా మీకు పీటూపీకి సంబంధించింది పంపిస్తాను. ఓకే, చాట్లో పెడతాను, దాన్ని రెజ్యూమే బేస్ చేసుకొని మీరు ట్రై చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా అందరికీ? రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ మనం అసలు ఎస్ఏపీలో అసలు పీటూపీ మీద మనకి జాబ్స్ ఉన్నాయా లేదా, సో జాబ్స్ మీరు ఎలా సెర్చ్ చేసుకోవాలి, ఆ తర్వాత ఒక జాబ్ లెటర్ని మనం సో రిక్రూటర్స్కి ఎలా ఫార్వర్డ్ చేయాలి అనేది ఈరోజు సెషన్. So today we are going to discuss about how to prepare the job letter. Job letter ela prepare cheskovali and how to make research in LinkedIn. So LinkedIn lo manam job ni ela search cheskovali so anedi ee roju topic. Okay na, right?
సో జాబ్ సెర్చింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఎందుకంటే రేపు పొద్దున్న కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సార్ నాకు జాబ్స్ రావట్లేదు, నాకు జాబ్ కాల్స్ రావట్లేదు అంటూ ఉంటారు. ఓకే, సో అది కామన్గా వింటున్నా ఈ వాట్. కాబట్టి చాలామందికి జాబ్ ఎలా సెర్చ్ చేయాలో తెలియదు. ఓకే, సో జాబ్ సెర్చింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట జాబ్ సెర్చింగ్. సో ఒకసారి నేను మీకు naukri.com లోకి వెళ్తాను. సో నౌకరీను అలాగే మీకు ఈరోజు ఈ రెండు చెప్తాను. P2P జాబ్స్ నౌకరీ అని టైప్ చేయండి ఫస్ట్. మీది ఆల్రెడీ మీది నౌకరీలో ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నౌకరీలో మీరు ఒక ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి మనకి, సో P2Pకి సంబంధించి డేట్తో పాటు మనం చూద్దాం మనం ఫస్ట్ సార్ట్ బై డేట్. ఓకే, సో ఇక్కడ మనకి 1 day before, సో మనకి అకౌంట్స్ పేయబుల్ స్పెషలిస్ట్ చూడండి, సీనియర్ ప్రాసెస్ అనలిస్ట్, ప్రొక్యూర్ టు పే ఇవన్నీ 5 days before, జస్ట్ నో ప్రాసెస్ అసోసియేట్. ఓకే, ఈ పొజిషన్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రొక్యూర్ టు పే అనలిస్ట్ ఒకసారి, సో ఈ ప్రొక్యూర్ టు పే అనలిస్ట్లో ఏముంటుందో ఒకసారి చూద్దాం. ఓకే, జాబ్ రిక్వైర్మెంట్ ఒకసారి చూడండి ఇక్కడ, స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ P2P సైకిల్. P2P ప్రాసెస్ జాబ్కి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో P2P సైకిల్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. అర్థమైందా? సో P2P సైకిల్ మీద చదవకుండా P2P జాబ్కి వెళ్ళడం అంటే యుద్ధానికి కత్తి లేకుండా వెళ్ళటం లాంటిది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి లేదు ఏమవుద్ది తెలుసు కదా, సో అలాగవుతుంది పరిస్థితి. కాబట్టి P2P జాబ్లకు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా, సో P2P గురించి ప్రొక్యూర్ టు పే ప్రాసెస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. P2P అంటే ప్రొక్యూర్ టు పే ప్రాసెస్ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో చెప్పండి P2P ప్రాసెస్ ఎవరు చెప్తారు ఫస్ట్ ఏంటిది? మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, తర్వాత బెస్ట్ వెండర్ సెలెక్షన్ బేస్డ్ అపాన్ ది కొటేషన్, తర్వాత అవుట్లైన్ అగ్రిమెంట్. అవుట్లైన్ అగ్రిమెంట్ ఎన్ని టైప్స్? 2 types. ఒకటి కాంట్రాక్ట్, రెండోది షెడ్యూల్ అగ్రిమెంట్, తర్వాత ఏంటిది పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ వరకు ఏమైనా మనకి జనరల్ ఎంట్రీస్ ఉన్నాయా? ఏమీ లేవు. తర్వాత ఏంటిది గూడ్స్ రిసీప్ట్. గూడ్స్ రిసీప్ట్ జనరల్ ఎంట్రీ ఏంటి? గూడ్స్ రిసీప్ట్ జనరల్ ఎంట్రీ ఏంటి? ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్. ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్, అవునా కదా? సో నెక్స్ట్ మనకి ఇన్వాయిస్ చేసేటప్పుడు జనరల్ ఎంట్రీ ఏంటి? GRIR క్లియరింగ్ టు వెండర్. పేమెంట్ చేసేటప్పుడు జనరల్ ఎంట్రీ ఏంటి? వెండర్ టు బ్యాంక్. సో కాబట్టి ఇవి కంపల్సరీగా ఇంటర్వ్యూలో అడుగుతాడు. ఈ P2P ప్రాసెస్ చెప్పేటప్పుడు మనకి జర్నల్ ఎంట్రీస్ అనేది మస్ట్. ఎస్ఏపి ఎండ్ యూజర్లో జాబ్ కొట్టాలి అంటే జర్నల్ ఎంట్రీస్ అలాంగ్ విత్ టీ కోడ్స్. మనకి టీ కోడ్స్ గురించి చెప్పుకున్నాం, అవునా? సో పర్చేజ్ రిక్విజిషన్ టీ కోడ్ ఏంటి? ME 51N. పర్చేజ్ ఆర్డర్ టీ కోడ్ ఏంటి? ME 21N. ME 22N చేంజ్, ME 23N. అవునా? నెక్స్ట్ మనకి ఏంటిది ఇంకా? నెక్స్ట్ మీగో గూడ్స్ రిసీప్ట్ టీ కోడ్ ఏంటి? MIGO. ఇన్వాయిస్ టీ కోడ్ ఏంటి? MIRO. పేమెంట్ టీ కోడ్ ఏంటి? F110 లేదా F-53. ఓకే, సో మీరు ఎలా విత్ అంటే ప్రాసెస్ మొత్తం చెప్పి టీ కోడ్ చెప్పాలి. అర్థమైందా? అండ్ మెటీరియల్ అన్నాం, ఎన్ని కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి మనకి? రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, ఫినిష్డ్, ట్రేడింగ్ గూడ్స్, కన్సూమర్స్, స్పేర్ పార్ట్స్, ఇవన్నీ కూడా మెటీరియల్స్.
ఇవన్నీ కూడా మనం ఎవరి దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తాం? వెండర్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తాం, రైట్? సో ఇది మన అడుగుతారు. ఓకే, సో అరీబా సాఫ్ట్వేర్, ఎస్ఏపి అరీబా సాఫ్ట్వేర్ ఏంటంటే మనకి ఎస్ఏపి ఎంఎం అనేది రీప్లేస్మెంట్ అయితే అరీబా, ఎస్ఏపి ఎంఎం మోడల్ ఏదైతే ఉందో అరీబాలో చేస్తున్నారని చెప్పి అరీబాలకి రీప్లేస్మెంట్ అవుతుందని చాలా రోజులు జరుగుతుంది. సో ఎస్ఏపి మనకి పోస్ట్ చేయాలంటే పర్చేజ్ ఆర్డర్ ME21N, మీగో, మీరో ఇవన్నీ యూజ్ చేస్తాం. అలాగే రేపు పొద్దున రియల్ టైంలో ఏంటంటే ఎస్ఏపితో పాటు అరీబా సాఫ్ట్వేర్ని కూడా యూజ్ చేస్తారు. ఓకే, సో అరీబా ద్వారా కూడా మనం ప్రొక్యూర్మెంట్ చేయొచ్చు. ఓకే, సో అరీబాలో ఏంటంటే థర్డ్ పార్టీ టూల్ అనమాట, ఇది ఎస్ఏపితో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, అంటే ఎస్ఏపితో కనెక్టివిటీ ఉంటుంది. అరీబాలో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తే అరీబా నుంచి ఎస్ఏపి పడుతుంది అనమాట. సో కాబట్టి రేపు పొద్దున్న మీరు కొన్ని కొన్ని పర్చేజ్ ఆర్డర్స్ ఓకే సో అరీబాలో చేశారని కూడా చెప్పుకోవాలన్నమాట. అరీబా మనకేంటి థర్డ్ పార్టీ ఇంటర్ఫేస్ గురించి ఐడియా ఉందా నీకు? సో ఏమన్నా అని అంటే అరీబా అని చెప్పాలి, అరీబా అని చెప్పాలి. ఓకే, సో ఇది మీకు ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ అడిగారు ఇది. సో ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ చెప్పిన ఎంఎస్ఎక్సెల్, ఎంఎస్ఎక్సెల్లో ప్రొఫిషియన్సీ ఉండాలి. జాబ్ కొట్టాలి అంటే ఎంఎస్ఎక్సెల్లో ప్రొఫిషియన్సీ ఉండాలి, అర్థమైందా? సో ఏ ఏరియాస్ మీద ఉండాలని చెప్పాను, పైవై టేబుల్స్, వీలుకప్స్, అలాగే సమ్ ఫార్ములా. సో వీటి మీద మీకు ఐడియా ఉండాలి. కాబట్టి మనకి ఎంఎస్ఎక్సెల్ క్లాసులు సాటర్డే సండే జరుగుతున్నాయి, మరి ఆ సాటర్డే సండే క్లాసెస్కి అటెండ్ అయితే సో ఎంఎస్ఎక్సెల్ మీద మళ్ళా మీరు కమాండ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, జనరల్ లెడ్జర్ సిస్టమ్, ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అన్నాడు. అంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇక ఒక ఇక్కడ పైన ఉన్నది చూడండి, ఇక్కడ ప్రాసెస్ యాక్యురేట్లీ టైమ్లీ ఇన్షూరింగ్ కంప్లైన్స్ విత్ కంపెనీ పాలసీస్ అండ్ ప్రొసీజర్. సో మనకి వెండార్ ఇన్వాయిస్, హూ విల్ ప్రొవైడ్ ద వెండార్ ఇన్వాయిస్? వెండారే ఇస్తాడు. సో వెండార్ ఇన్వాయిస్ ఎస్ఏపీలో ఎక్కడ ఎంటర్ చేసిన ఏటీ కోడు ఎంఐఆర్ఓ. సో ఎంఐఆర్ఓలో మనం ఎంటర్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి ఎస్ఏపీలో? సో డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ చెప్పాలి, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ నెంబర్, నెక్స్ట్ టెక్స్ట్, నెక్స్ట్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్, నెక్స్ట్ జిఎల్ అకౌంట్స్, పిఓ నెంబర్, ఓకే కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్, పేమెంట్ టర్మ్స్, ఇవన్నీ ఇవ్వాలి. రేపు పొద్దున ఇలాగే చెప్పాలి మీరు ఇంటర్వ్యూలో, అర్థమైందా? సో వెండార్ ఇన్వాయిస్ ప్రాసెస్ త్రూ టి కోడ్ ఎంఈఆర్ఓ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్వాయిస్ బుకింగ్ వి నీడ్ టు గివ్ దిస్ దిస్ డీటెయిల్స్ అని చెప్పి ఇవన్నీ చెప్పాలి. సో వెండార్ ఇన్వాయిస్, సో వెండార్ ఇన్వాయిస్ చేసేటప్పుడు జర్నల్ ఎంట్రీ ఏంటి? మీరు చేసినప్పుడు, మీరు చేసేటప్పుడు జర్నల్ ఎంట్రీ ఏంటి? డిఆర్ఓ వెండార్ అకౌంట్. ఓకే, సో ఇది మనకి మీరు వచ్చేటప్పుడు జర్నల్ ఎంట్రీ. కాబట్టి ఇంటర్వ్యూలో ఎన్ని ఇన్వాయిసెస్ ప్రాసెస్ చేసామని ఎన్ని చెప్పాలి? ఇంటర్వ్యూలో ఏమడుగుతాడు ఎన్ని ఇన్వాయిసెస్ ప్రాసెస్ చేసామని అడుగుతాడు, ఎన్ని చెప్తారు? 20, మినిమం 20-25, 20-25. ఓకే, వెరిఫై ద ఇన్వాయిస్ డీటెయిల్స్ అగైన్ అట్ ద పర్చేజ్ ఆర్డర్ టు ఇన్ష్యూర్ యాక్యురసీ బిఫోర్ పేమెంట్ ప్రాసెసింగ్. సో పేమెంట్ ప్రాసెస్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద చెకప్స్ మన క్లాస్లో చెప్పారు. పేమెంట్ ప్రాసెస్ చేసేటప్పుడు ఏమేమి చెక్ చేసుకోవాలి? పర్చేజ్ ఆర్డర్ ప్రకారం ఇన్వాయిస్ ఉందా లేదా, గూడ్స్ రిసీట్ అయిందో లేదా, అవునా కదా? పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసీట్, ఇన్వాయిస్ తర్వాత ఏంటి? పేమెంట్. సో బేస్డ్ అపాన్ ది పేమెంట్ టర్మ్స్ మనం బట్టి మనం పేమెంట్ చేస్తాం. సో ఇన్వాయిస్ అనేది ఫస్ట్ ఏమో ఉండాలి, అవుట్ స్టాండింగ్ లేదా డ్యూ అయిందా, డ్యూ లేదా ఓవర్ డ్యూ అని అయితే సో మనం చెక్ చేసుకొని పేమెంట్ చేస్తాం. వెండార్ ఏజింగ్ రిపోర్ట్, వెండార్ ఏజింగ్ రిపోర్ట్ దేనికి? చెప్పాలి వెండార్ ఏజింగ్ రిపోర్ట్ మనకి 30 డేస్లో ఎన్ని ఇన్వాయిసెస్ డ్యూ ఉన్నాయి కట్టాల్సింది, పేమెంట్ చేయాల్సింది, 60 డేస్లో ఎన్ని ఉన్నాయి, 90 డేస్లో ఎన్ని ఉన్నాయి, 120 డేస్లో ఎన్ని ఉన్నాయి అనేది ఏంటిది మనకి? వెండార్ ఏజింగ్ రిపోర్ట్. ఈ ఏజింగ్ రిపోర్ట్ ద్వారా మనకి ఎన్ని ఇన్వాయిస్ డ్యూ ఉన్నాయని తెలుసుకుంటున్నాం. డ్యూ ఇన్వాయిస్ ఏం చేస్తాం మనం? పేమెంట్ చేస్తాం. ఓకే, సో మెయింటైన్ యాక్యురేట్ రికార్డ్ ఆఫ్ ఆల్ ఏపీ ట్రాన్సాక్షన్స్,
ఇన్క్లూడింగ్ ఇన్వాయిస్ రిసీప్ట్స్ పీఓ మ్యాచింగ్ అండ్ పేమెంట్ ఇష్యూయన్స్ అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి రికార్డ్ ఆఫ్ ఏపీ ట్రాన్సాక్షన్స్ అంటే ఇన్వాయిస్ రిసీప్ట్. సో ఇన్వాయిస్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం, టూ టైప్స్ ఆఫ్ ఇన్వాయిస్ ఉన్నాయి, పిఓ నాన్ పిఓ. పిఓ ఇన్వాయిస్, నాన్ పిఓ ఇన్వాయిస్. ఓకే, పిఓ ఇన్వాయిస్ కి నాన్ పిఓ ఇన్వాయిస్ కి డిఫరెన్స్ ఏంటి? పిఓ ఇన్వాయిస్ లో పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసీప్ట్, ఇన్వాయిస్, ప్రాసెస్, కాంట్రాక్ట్, అగ్రిమెంట్ ఇవన్నీ ఉంటాయి. నాన్ పిఓ ఇన్వాయిస్ లో అవేమి ఉండవు, డైరెక్ట్ గా పర్చేజెస్. ఈ కోడ్ ఏంటి? ఎఫ్బి 60. నాన్ పిఓ ఇన్వాయిస్ బుకింగ్ ఎక్కడ? ఎఫ్బి 60. ఎఫ్బి 60 లో నాన్ పిఓ ఇన్వాయిస్ మనం బుక్ చేసుకుంటాం. అర్థమైందా? సో పిఓ మ్యాచింగ్ అంటే త్రీ వే మ్యాచింగ్. సో మనం త్రీ వే మ్యాచింగ్ కండక్ట్ చేస్తాం. త్రీ వే మ్యాచింగ్ అంటే ఏంటి? పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసీట్, ఇన్వాయిస్ మూడు, క్వాంటిటీ అమౌంట్ మ్యాచ్ అవ్వాలి. దాన్ని మనం ఏం చెప్తాము? త్రీ వే మ్యాచింగ్, త్రీ వే మ్యాచింగ్ అంటారు. టూ వే మ్యాచింగ్ అంటే పర్చేజ్ ఆర్డర్, ఇన్వాయిస్. సో వెండర్ సంబంధించి ఐడెంటిఫైన్ ద రిసాల్వ్ ద డిస్క్రిపెన్సీస్ ఎర్రర్స్ ఇన్ ది ఇన్వాయిస్ డేటా ప్రాసెసింగ్. సో జనరల్గా మనకి ఓకే ఇన్వాయిస్ ప్రాసెస్ చేసేటప్పుడు ఏమేమి కామన్గా వచ్చే ఛాలెంజెస్ ఏంటి? సో ఇన్వాయిస్ ప్రాసెస్ చేసేటప్పుడు ఏమేమి ఇన్ఫర్మేషన్ మనకి, ఏ ఇన్ఫర్మేషన్ మూలంగా మనకి ఇన్వాయిస్ అనేది తక్కువ అవుతుంది చెప్పాలి. ఇన్వాయిస్ ప్రాసెస్ అప్పుడు ఇన్వాయిస్ సంబంధించిన పేమెంట్ టర్మ్స్, పేమెంట్ టర్మ్స్ అనేది వెండర్ మాస్టర్లో అప్డేట్ చేస్తారు. ఎక్కడ అప్డేట్ చేస్తారు? వెండర్ మాస్టర్లో. అండ్ పేమెంట్ మెథడ్స్ అంటే ఆ ఇన్వాయిస్ అనేది ఎలా పేమెంట్ చేయాలి అనేది పేమెంట్ మెథడ్. ఓకే, అలాగే గూడ్స్ రిసీప్ట్ అయిందా లేదా, పిఓ అయిందా లేదా, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసీప్ట్ అయిందా లేదా అని చెకప్ చేసుకుంటారు. అర్థమైందా? సో ఎప్పుడైనా సరే మనకి, సో వెండర్ సంబంధించి ఇన్వాయిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ ప్రాబ్లం ఉందంటే, మనం ఇన్వాయిస్ అనేది వచ్చింది కానీ గూడ్స్ రిసీప్ట్ వచ్చిందా లేదా అది చెక్ చేసుకోవాలి. గూడ్స్ రాకుండా ఇన్వాయిస్ డబ్బులు కట్టేస్తాం మనం. గూడ్స్ రాలేదు నాకు, డబ్బులు కట్టేస్తాం వెండర్కి. గూడ్స్ వచ్చిన తర్వాత కదా డబ్బులు కట్టాల్సింది. కాబట్టి గూడ్స్ రిసీప్ట్ అయ్యిందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి పేమెంట్ చేసే ముందు. అర్థమైందా? సో అలాగే పేమెంట్ టర్మ్స్ చెక్ చేసుకోవాలి, పేమెంట్ మెథడ్స్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రేపు వచ్చిన వెండర్కి మనం పేమెంట్ చేయాలి. బ్యాంక్, ఏ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేయాలి వెండర్కి? సో ఆ వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ అప్డేట్ చేస్తుంటాయి? వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ అప్డేట్ చేస్తుంటాయి ఎవరు చెప్తారు? వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ అప్డేట్ చేస్తుంటాయి? వెండర్ మాస్టర్లో అప్డేట్ చేస్తుంటాయి. వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాయి? వెండర్ మాస్టర్లో ఉంటాయి. వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ ఎప్పుడు కూడా వెండర్ మాస్టర్లో ఉంటాయి. ఓకే, సో ఇది ఒక కైండ్ ఆఫ్ జాబ్ డిస్క్రిప్షన్. రేపు పొద్దున్న ఇలా ఆన్సర్ చేయాలి మీరు. సో వీటన్నిటికి మీరు అప్లై చేసుకోవాలి. ఓకే, సో డ్యూరేషన్ మనకి ఇది అయిపోయిన తర్వాత, సో ఇది ఏంటంటే naukri.com లో అప్లోడ్ చేసేటప్పుడు 100% ప్రొఫైల్ స్ట్రెంత్ ఉండాలి. ప్రొఫైల్ స్ట్రెంత్ మీరు అప్డేట్ చేసేటప్పుడు లాగిన్తో అవుతారు కదా, 100% ప్రొఫైల్ స్ట్రెంత్ ఉండాలి. అండ్ మీ మెయిల్ ఐడి అలాగే మీ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ రెండు కూడా చెకప్ చేసి ఉండాలి, అంటే వెరిఫై చేసి ఉండాలి. అర్థమైందా? సో అందులో మెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్, 100 ప్రొఫైల్ స్ట్రెంత్ అనేది మెయింటైన్ చేయాలి. 100% ప్రొఫైల్ స్ట్రెంత్ అనేది మెయింటైన్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి లింక్డ్ఇన్లో, సో లింక్డ్ఇన్లోకి వెళ్ళి సో మీరు చేయాల్సింది ఏంటి? సో లింక్డ్ఇన్లోకి వెళ్ళి ఫస్ట్ మీ ప్రొఫైల్ని క్లియర్ కట్గా రెడీ చేసుకోండి. ఓకే, సో లింక్డ్ఇన్లో మీ ప్రొఫైల్ని క్లియర్ కట్గా రెడీ చేసుకోండి. అండ్ ప్రొఫెషనల్గా ఇక్కడ మీరు మీ ఫోటో అనేది పెట్టుకోండి. ఓకే, మన చెరువుల దగ్గర, బావిల దగ్గర నుంచుకున్న ఫోటోలు, పొలాల్లో దిగిన ఫోటోలు అలాంటివి కాదు. ప్రొఫెషనల్ నెట్వర్క్, లింక్డ్ఇన్ అనేటప్పటికి ప్రొఫెషనల్గా ఉంటారు, పక్కా ప్రొఫెషనల్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ వెనకాల, సో దీనికి మంచి కవర్ లెటర్ని యాడ్ చేసుకోండి. ఓకే, కవర్ లెటర్ని మంచిది యాడ్ చేసుకోండి ఇక్కడ. ఓకే, సో ప్రొఫెషనల్గా మీరు మెయింటైన్ చేసుకోండి. అలాగే దీన్ని ఎడిట్ చేస్తే ఏంటంటే మనకి, సో డీటెయిల్స్ని ఇక్కడ యాడ్ చేయొచ్చు. నీ పేరు పక్కన ఇక్కడ కంపల్సరీగా లుకింగ్ ఫర్ P2P జాబ్, SAP P2P, లుకింగ్ ఫర్ SAP P2P ఎండ్ యూజర్ పొజిషన్ అని పెట్టాలి. లుకింగ్ ఫర్ SAP ఎండ్ యూజర్ P2P పొజిషన్ అని పెట్టాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ, సో మీరు ఎక్కడెక్కడ కంపెనీలో, ఏ కంపెనీలో వర్క్ చేశారో ఆ డీటెయిల్స్ ఇక్కడ పెట్టాలి. అండ్ డిజిగ్నేషన్ ఏంటి అనేది పెట్టాలి. అలాగే ఏ ఇండస్ట్రీలో పనిచేశారో అనేది పెట్టాలి. అండ్ మీ ఎడ్యుకేషన్ ఏంటి అనేది పెట్టాలి. అండ్ లొకేషన్ ఎక్కడ మీరు
ఉన్నారు అనేది కూడా పెట్టాలి. సో అప్పుడు ఇక్కడ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి, మీకు ఈ ఏరియాలో మొత్తం రిఫ్లెక్ట్ అవుతాయి. అర్థమైందా? సో మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ద్వారా మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ డైరెక్ట్గా మనం రిక్రూటర్నే కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఎవరైతే జాబ్ ఇస్తారో వాళ్ళనే మనం డైరెక్ట్గా రిక్రూటర్నే కనెక్ట్ అవ్వచ్చు. దేని ద్వారా? లింక్డ్ఇన్ ద్వారా. లింక్డ్ఇన్ ద్వారా మనం డైరెక్ట్గా రిక్రూటర్స్నే కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ మనకు ఉంది. అసలు ఒకసారి కాదు, నౌకరీలో రెజ్యూమే రెండు రోజులకు ఒకసారి, మూడు రోజులకు ఒకసారి అప్లోడ్ చేయండి. అర్థమైందా? సో నౌకరీలో రెజ్యూమే రెండు రోజులకు ఒకసారి, మూడు రోజులకు ఒకసారి అప్లోడ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ రెజ్యూమేలో ఉంటాయి కదా, సమ్మరీ. రెజ్యూమేలో సమ్మరీ అని ఉంటుంది కదా, ఆ సమ్మరీని ఇక్కడ పేస్ట్ చేయండి. అర్థమైందా? సో అలాగే ఇక్కడ మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, సో ఆ కంపెనీకి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఇక్కడ యాడ్ చేయండి. ఓకే, ఏ కంపెనీలో మీరు పనిచేస్తున్నారు అనేది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ యాడ్ చేయండి. అండ్ ఏ కంపెనీలో పనిచేశారు ఆ కంపెనీ ప్లస్ డిజిగ్నేషను ప్లస్ అండ్ ఎక్కడి నుంచి ఎప్పుడు దాకా పనిచేశారు అనేది కూడా ప్రాపర్గా రెడీ చేసుకోవాలి. సో ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ద్వారా మీరు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేయొచ్చు, అవుట్ సైడ్ ఆపర్చునిటీస్ కూడా గ్రాప్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో యూ విల్ గెట్ అవుట్ సైడ్ ఆపర్చునిటీస్ యాజ్ వెల్. ఎలా సెర్చ్ చేస్తారు ఇది లింక్డ్ఇన్లో? చాలామంది తెలియదు సెర్చింగ్. 90% పీపుల్కి లింక్డ్ఇన్ ఎలా యూజ్ చేయాలో తెలియదు. లింక్డ్ఇన్ అంటే రెజ్యూమే నా ప్రొఫైల్ని అప్డేట్ చేస్తే మనకి జాబ్ వచ్చేస్తుందా అంటే రాదు. దానికి సెర్చింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఆ సెర్చింగ్ స్ట్రాటజీస్ని బట్టి మనం జాబ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో ఇక్కడ SAPFICO అని చెప్పి, సో జస్ట్ లైక్ SAP P2P కదా, P2P అని చెప్పి టైప్ చేయండి. P2P అని చెప్పి టైప్ చేసి ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టగానే మనకి ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఇక్కడ పోస్ట్, ప్రోడక్ట్స్, జాబ్స్, పీపుల్, గ్రూప్స్ అని కనబడతాయి. ఓకేనా? ఫస్ట్ మీరు పోస్ట్ మీద క్లిక్ చేయండి. సో పోస్ట్ మీద క్లిక్ చేసి మీరు డేట్ పోస్ట్ దగ్గర, ఓకే, సో పాస్ట్ మంత్ లేదా పాస్ట్ మంత్ అంటే పాస్ట్ మంత్ అంటే లాస్ట్ మంత్ నుంచి చూపించొద్ది, పాస్ట్ వీక్ అని చెప్పి మనం క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనకి P2P కి సంబంధించి సో ఇక్కడ మనకి డాక్యుమెంట్లు కూడా పెట్టారు చూడండి. సో ఈ P2P కి సంబంధించి డాక్యుమెంట్లు కూడా పెట్టారు, చూసారా? చూసారా ఈ డాక్యుమెంట్స్? సో P2P కంప్లీట్ P2P కి సంబంధించి డాక్యుమెంట్ పెట్టారు. సో ఈ డాక్యుమెంట్ మీరు సేవ్ యాజ్ కొడితే మీకు ఈ డాక్యుమెంట్ మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ డాక్యుమెంట్ మీకు పంపిస్తాను, P2P అంటే ఏంటి అన్నది. ఓకే, సో అలాగే P2P కి సంబంధించిన జాబ్స్ కానీ ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్, అంటే పెద్ద పెద్ద వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు, జాబ్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అలాగే దీనికి సంబంధించిన పోస్టులు పెడతా ఉంటారు. సో అవి ఇందులో మనం చూసుకోవచ్చు అనమాట. చూడండి, ఎవరో మనకి P2P కి సంబంధించి పెట్టారు, క్యాప్జెమినీలో జాబ్ ఉంది అని. ఓకే, వాకిన్స్ ఉన్నాయి, వర్క్ లొకేషన్ ఇది, సరే. సో మనం వీళ్ళని ఇక్కడ డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మనం డైరెక్ట్గా వీళ్ళని కాంటాక్ట్ అయ్యి, సో ఫస్ట్ వీళ్ళని ఫాలో అయ్యి, ఓకే, ఆ తర్వాత వీళ్ళకి మనం మెసేజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో మెసేజ్ చేసి మన ప్రొఫైల్ని వీళ్ళకి ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మనం వాళ్ళకి డైరెక్ట్గా ప్రొఫైల్ని కూడా ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో ఇంత మంచి ఫెసిలిటీస్ మనకి లింక్డ్ఇన్ ద్వారా మనకి ఉందన్నమాట. ఓకే, సో ఈ లింక్డ్ఇన్లో మనకి ఇంత మంచి ఫెసిలిటీ ఉంది. అండి, ఇవన్నీ జాబ్సే, జస్ట్ P2P మేనేజర్ 24 lakhs వరకు ఉంది. ఓకే, సో అలాగే మనకి డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పూణే అంట. ఓకే, మనకి జాబ్స్,
అలాగే ఎవరైతే పోస్టులు అంటే మెటీరియల్స్ కూడా పెడతా ఉంటారు. సో ఆ మెటీరియల్స్ YP2P ప్రాసెస్ అని చెప్పి పెట్టాడు ఒకడు. సో ఇలా మనం నేర్చుకోవచ్చు అనమాట. అంటే ఏంటి, అవతల వాళ్ళు పెట్టే పోస్టుల ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి, ఆన్ సైట్లో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. అర్థమైందా? ఇప్పుడు మీరు ఎస్ఏపీ P2P అంటే P2P అని చెప్పి టైప్ చేయండి, తర్వాత ఎస్ఏపీ P2P అని చెప్పి టైప్ చేయండి. సో పాస్ట్ వీక్ నుంచి మనం సెర్చ్ చేసుకుంటా వస్తున్నాం. ఓకే, ఇది ఒక జాబ్ ఇక్కడ ఉంది, ఇది ఒక జాబ్ ఉంది, చూసారా? సో ఇది ఒక జాబ్ ఇక్కడ రిమోట్ అరీవా అన్నాడు. P2P అంటే ఎస్ఏపీ అంటే ఎస్ఏపీలోకి వెళ్ళాలని రూల్ ఏం లేదు. మీరు ఏ ప్రొఫైల్ కన్నా వెళ్ళిపోవచ్చు, ఏ సాఫ్ట్వేర్ కైనా ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత. అర్థమైందా? ఈ కోర్స్ నేర్చుకుంటే ఓన్లీ ఎస్ఏపీకి మాత్రమే ఎలిజిబుల్ ఏమో అని కాదు, వాళ్ళు ఎనీ ERP అని అడుగుతారు, తర్వాత అక్కడ మీరు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు వాళ్ళు. అర్థమైందా? కాబట్టి P2P అని కనపడితే దానికి అప్లై చేసేయండి. సో ఏ సాఫ్ట్వేర్లో పనిచేశారని అడిగితే ఎస్ఏపీ సాఫ్ట్వేర్లో పనిచేశారని చెప్పండి. ఓకే, సో ఇలా మీకు ఇక్కడ ఈ జాబ్స్ మనకి ఇక్కడ కనపడుతున్నాయి. సో P2P, సో ఇలా మనకి సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే P2P అయిపోయిన తర్వాత ప్రొక్యూర్ టు పే, ఇలా సెర్చింగ్ స్ట్రాటజీ అంటారు దీన్నే. దీన్నే మనం సెర్చింగ్ స్ట్రాటజీ అంటారు. ఇప్పుడు అట్లా సెర్చ్ చేయకుండా ఓన్లీ ఒకదానితోనే సెర్చ్ చేస్తే జాబులు లేవు అంటే మల్టిపుల్ వేలో సెర్చ్ చేయాలి. నిన్న మీరు ఏదో చూసి మీరు ఇలా సెర్చ్ చేస్తున్నారా? మీరు ఇలా మరి ఇలా సెర్చ్ చేయకుండా జాబ్ ఎలా వస్తుంది? అందరూ జాబ్కి వెళ్తున్నారు, జాబ్ షార్ట్ లిస్ట్ అట్లా ప్రొఫైల్. నేను ఎలా సెర్చ్ చేయమని చెప్పి ఒక 20 సార్లు చెప్పుకుంటాను అందరికీ, ఫస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో. ఓకే, ఇలా సెర్చ్ చేస్తాను కదా జాబ్లు వచ్చాయి మనకి. ఓకే, సో ఇలా మనం జాబ్స్ కోసం ఇలా డైలీ సెర్చ్ చేయాలి. ఓకే, సో ఇలా P2P ప్రొక్యూర్ టు పే అని చెప్పి టైప్ చేయాలి, P2P అని చెప్పి టైప్ చేయాలి. ఇవన్నీ జాబ్స్ పెడతా ఉంటే, డాక్యుమెంట్లు ఇస్తా పెడతా ఉంటే ఇవన్నీ చూడాలి. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయాలి, మళ్ళీ P2P అని చెప్పి కొట్టండి మళ్ళీ. సో ఇక్కడ హోమ్లోకి వెళ్ళిపోండి, హోమ్లోకి వెళ్ళిపోయి P2P అని చెప్పి మళ్ళీ టైప్ చేయండి. ఓకే, సో ఇక్కడ పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంది, దేనిలోకి వెళ్ళాలి? జాబ్స్ అంటే పోస్ట్ అంటే ఎవరెవరు పోస్ట్ చేశారు P2P మీద, ఎంప్లాయీస్ ఉంటారు, కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు డైలీ పోస్ట్ చేస్తూ ఉంటారు, అవునా? సో వాళ్ళది. సో ప్రాసెస్ ఎక్స్పర్ట్, ఇదిగో జాబ్ ఇది ఉంది కదా, 18 మంది అప్లై చేసుకున్నారు ప్రాసెస్ ఎక్స్పర్ట్స్ P2P కి సంబంధించి. ఓకే, సో దీనికి అప్లై అని కొడితే నీకు కాల్ వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. అర్థమైందా? సో పర్చేస్ టు పే, సో డైరెక్టర్ పర్చేస్ టు పే క్యాష్ అప్లికేషన్. ఓకే, దీంట్లో కూడా డేట్ ఫిల్టర్ పెట్టుకోండి, పాస్ట్ వీక్ అంటే పాస్ట్ వీక్లో పండి జాబ్స్ ఏమున్నాయో చెక్ చేసుకోండి. ఓకే, సో ఇవన్నీ జాబ్సే, సో ఇవన్నీ జాబ్సే, సీమెన్స్ కంపెనీ. సో ఇవన్నీ జాబ్సే, మనం చెప్పుకున్నాయే ఉంటాయి, ఇంతకు మించి ఏమి ఉండవు. మనం ఏమైతే 25 డేస్లో చెప్పుకున్నామో దట్ సఫిషియంట్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ, అంతకు మించిన సీన్ ఉండదు. ఓకే, సో మీరు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఇట్లాగా. అర్థమైందా? సో జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏం చేస్తారు, తర్వాత ప్రొక్యూర్ టు పే అని చెప్పి మళ్ళీ టైప్ చేసి జాబ్స్లోకి వెళ్ళండి అండ్ ఫిల్టర్ చేసుకోండి, డేట్ ఫిల్టర్. సో ఇలా ఎవరైనా సెర్చ్ చేస్తున్నారా జాబ్ల కోసం? ఇలా ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు డైలీ? నేను డైలీ 2 అవర్స్కి వచ్చేవాళ్ళన్న జాబ్స్ కోసం. జాబ్స్ అప్లై చేసుకోవడానికి 2-3 అవర్స్కి వచ్చేవాళ్ళు డైలీ. అప్పుడు మీకు ప్రొఫైల్ వీక్లీ 1 కాల్ సెటప్ అవుతుంది. సో అట్లా కాకుండా మీరు ఊరికి అప్లోడ్ చేసి జాబ్లు రావట్లేదు ఎందుకు వస్తుంది? మనకి అడిగే పని ఇచ్చేవాడికి ముందు జాబ్ ఎవరు రిక్వైర్మెంట్? నీకే వాడికా, నీకే రిక్వైర్మెంట్. కాబట్టి నువ్వు రోజు ఎక్కుతూ ఉండాలి, రోజు ఇలా సెర్చ్ చేస్తే జాబ్ వస్తుంది. అంతేగాని ఇలా చేయకుండా మీకు జాబ్ రాదు.
అది ఎఫ్ఐసిఓ జాబ్ అయితే ఎఫ్ఐసిఓ అని చెప్పి టైప్ చేయాలి, ఎస్ ఫోర్ అనా ఫైనాన్స్ అని చెప్పి టైప్ చేయాలి. ఏదైతే ఏ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నావో ఆ స్ట్రాటజీ ఇది, ఇలా మీరు సెర్చ్ చేస్తేనే జాబ్ వస్తుంది. అర్థమైందా? ఒకటి నౌకరీ ప్రొఫైల్లో అప్లోడ్ చేయాలి, రెండోది లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ట్రై చేయాలి రోజు, ఓకే. అలాగే మూడోది మానిస్టర్, నాలుగోది ఇండీడ్. ఈ నాలుగిట్లో మీ ప్రొఫైల్ ఉండాలి. అర్థమైందా అర్థం కావట్లేదా? సో ఇది, సో ఇలా చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత, ఈ స్ట్రాటజీ అయిపోయిన తర్వాత మళ్ళీ దీనికి వచ్చే హోమ్కి వచ్చేసాం. ఎత్తుకేసిన తర్వాత హోమ్కి వచ్చేసాం. వచ్చేసి ఇక్కడ మళ్ళా P2P అని చెప్పి టైప్ చేయి, ఎంటర్ కొట్టు. ఫస్ట్ ఏం చేసాం, జాబ్ పోస్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత జాబ్, తర్వాత ఏంటిది పీపుల్, తర్వాత ఏంటిది అండి పీపుల్ని సెర్చ్ చేయాలి. సో పీపుల్ ఎందుకు సెర్చ్ చేయాలి అంటే, ఎవరెవరైతే మనకి P2P మీద ఉన్నారో వాళ్ళందరినీ కనెక్ట్ రిక్వెస్ట్ కొట్టండి, కనెక్ట్ కొట్టండి. సో రోజుకి 10-15 చొప్పున కనెక్ట్ కొట్టుకుంటా వెళ్ళండి P2P మీద ఉన్నవాళ్ళని. సో వాళ్ళందరూ మీకు నెట్వర్క్లో యాడ్ అవుతారు. అంటే రేపు వచ్చిన వాళ్ళు ఏమన్నా జాబ్స్ పోస్ట్ చేసినా ఓకే, లేదా వాళ్ళ దగ్గర ఏమైనా రిఫరెన్స్ ఉన్నా, సో మీకు అది మీ కనెక్షన్లో ఉన్నారు కాబట్టి వెంటనే వాళ్ళ రిఫరెన్స్ ఇవ్వచ్చు, జాబ్ లెటర్ జాబ్స్ పోస్ట్ చేయొచ్చు. కాబట్టి అట్లా మాకు దగ్గర ఒక 2,000 నుంచి 3,000 వరకు P2P సంబంధించిన పర్సన్స్ మీ దగ్గర ఉండేలా ప్లాన్ చేసుకోండి. అర్థమైందా అర్థం కాలేదా? సో ఇలా మీరు లింక్డ్ఇన్లో ప్రొఫైల్ అనేది ఎత్తకాలి. సో ఇలా మీరు లింక్డ్ఇన్లో ప్రొఫైల్ అనేది ఎత్తకాలి. ఇలా ఎత్తితేనే మీకు తొందరగా జాబ్ అనేది వస్తుంది. ఇలా ఎత్తకుండా మీకు నచ్చినట్లు చేసుకుంటారంటే చేసుకోండి. అది ఏ జాబ్ అయినా సరే, ఓటీసీ అయితే ఓటీసీ, R2R అయితే R2R, ఇలా ఎత్తుకుతూ ఉండాలి డైలీ కూడా. జాబ్స్ కోసం కనీసం 3 అవర్స్ అన్నా స్పెండ్ చేయాలి రోజుకి, 2-3 అవర్స్ టైం అన్నా స్పెండ్ చేయాలి డైలీ. జాబ్ హంటింగ్లో ఉండాలి. హంటింగ్ అంటే ఏంటి? హంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై హంట్? వేట. వేట, జాబ్ వేట. జాబ్ వేటలో ఉండాలి. తిరుగుడు కాదు, వేట. వేట ఎవరు ఆడతారు? బుల్లులు ఆడతాయి. కాబట్టి మీరు అట్లా ఫీల్ అవ్వాలి, ఓకేనా? సో జాబ్ ఎప్పుడు దొరుకుద్దా, ఎప్పుడు నమిలి పడేద్దామా అన్నట్టు ఉండాలి. అర్థమైందా? జాబ్ హంటింగ్ అంటారు. రిక్వైర్మెంట్ అలా ఉంది, ఎప్పుడు జాబ్ వచ్చుద్దా, ఎప్పుడు జాబ్ని లైన్ చేసుకుందాం అన్నట్టు ఉండాలి. అంతేగాని జస్ట్ లైక్ సెర్చింగ్ కాదు, జాబ్ హంటింగ్ అనాలి. అర్థమైందా? సెర్చింగ్ ఎవరు చేస్తారు? ప్రతి అనామకుడు సెర్చ్ చేస్తాడు. హంటింగ్ ఎవరు చేస్తారు? యోధులు మాత్రమే చేస్తారు. మీరందరూ యోధుల కింద లెక్క అనమాట. అర్థమైందా? రైట్. కాబట్టి జాబ్ సెర్చింగ్ అని కూడా జాబ్ హంటింగ్ అనాలి ఇక్కడి నుంచి మీరు. నెక్స్ట్ ఏంటిది, ఇప్పుడు మీకు జాబ్ని ఎలా ఎత్తుక్కోవాలో తెలిసిపోయింది. నెక్స్ట్ మరి ఏంటిది ఇంకా? సో జాబ్ లెటర్ని రెడీ చేసుకోవాలి. ఏంటిది? జాబ్ లెటర్ని రెడీ చేసుకోవాలి. సో జాబ్ లెటర్ని ఎలా రెడీ చేసుకుంటామో చూపిస్తాను. సో ఎవరికైనా రిక్రూటర్కి ముందు మన ప్రొఫైల్ని ఫార్వర్డ్ చేసేటప్పుడు ముందు జాబ్ లెటర్ని పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్. జాబ్ లెటర్ ఎస్ఏపీ ఎగ్జాంపుల్స్ అని కొట్టండి. జాబ్ లెటర్స్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వస్తాయి మనకి. ఓకే, ఇక్కడ కొన్ని జాబ్ లెటర్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇందులో నుంచి ఒక ఎగ్జాంపుల్ మీకు తీసి చూపిస్తాను. ఫైనాన్షియల్ అనలిస్ట్కి సంబంధించి ఒక జాబ్ లెటర్. సో ఇది ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను. సో ఒక జాబ్ లెటర్ మనం తీసుకొని రెడీ చేద్దాం. ఓకే, రెడీ చేద్దాం, వద్దాం. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకొని మీకు పంపిస్తాను, దాంట్లో మీరు మార్చుకోండి. సో ఇక్కడ
విజయ్ శర్మ, ఇక్కడ మీ పేరు పెట్టాలి. మీ పేరేంటి? గంగాధర్. ఓకే, ఎంబీఏ, ఫోన్ నెంబర్, మెయిల్. ఓకే, సో ఇది ఫస్ట్ మీకు ఉండేలా చూసుకోండి. సో మీ అడ్రస్, ఓకే, సో మీ అడ్రస్ అంటే ఇది ఏంటంటే, ఇది జస్ట్ లైక్ ఎవరికైతే నువ్వు రాయాలనుకుంటున్నావు ఈమెయిల్, ఆ పర్సన్ పేరు. ఓకే, సో అంటే ఇక్కడ ఆ పర్సన్ పేరు డియర్ అని చెప్పి ఆ పర్సన్ పేరు రాయాలి. సో కంపెనీ పేరు రాయాలి ఇక్కడ, కంపెనీ నేమ్. అర్థమైందా? డేట్ ఇది మార్చుకోవాలి. సో ఏదైతే అది, ఐఎమ్ రైటింగ్ టు ఎక్స్ప్రెస్ మై ఇంట్రెస్ట్ ఇన్ ది ఫైనాన్షియల్ అనలిస్ట్ కాదు, ఏమనాలి, పీ టు పీ పొజిషన్ అట్ వీకే ఎంటర్ప్రైజ్. ఇక్కడ కంపెనీ నేమ్, ఎట్ ఎగ్జాంపుల్ క్యాప్జెమిని. అర్థమైందా? యాజ్ ఎక్స్పీరియన్స్డ్ పీ2పీ అనలిస్ట్ విత్ 4 ఇయర్స్ ఆఫ్, 4 కదా అందరూ కూడా పెట్టుకునేది, 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్పెషలైజింగ్ ఇన్ ది ప్రొక్యూర్మెంట్ ఇన్వాయిస్ ప్రాసెసింగ్ అండ్ పేమెంట్ ప్రాసెసింగ్. అండ్ రికన్సిలేషన్. అర్థమైందా? జాబ్ లెటర్ని ఇది ఇలా పంపించాలి, రేపు పొద్దున్న మీరు ఎవరికైనా పంపించాలంటే రికన్సిలేషన్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ యాడ్ సిగ్నిఫికెంట్ వాల్యూ టు యువర్ కంపెనీ. ఐ ఇంప్రెస్డ్ బై ద కంపెనీ రిప్యుటేషన్ ఫర్ ఇంప్లిమెంటింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అండ్ ప్రమోటింగ్ సస్టైనబుల్ ఫినాన్స్ అలాంగ్ విత్ ఇట్స్ ఎంప్లాయీస్ అండ్ సెంట్రిక్ కల్చర్. వన్ ఆఫ్ ది మోస్ట్ సూటబుల్ అచీవ్మెంట్ ఆఫ్ మై సక్సెస్ ఇస్ ఆపర్చునిటీస్ అండ్ రిడక్షన్ ఆఫ్ 5%. మై ఎక్స్పర్టైజ్ ఉంది, సో ఇవన్నీ తీసేసే అవసరం లేదు. ఓకే, ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ మై స్ట్రాంగ్ అనలైటికల్ టెక్నికల్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఫైనాన్స్ ఇండస్ట్రీ సో మేక్ మీ గ్రేట్ ఫిట్ ఫర్ ది రోల్. ఐఎమ్ ఈగర్ టు లెర్న్ మోర్ అబౌట్ ది తీసుకొని. సో ఇది మీరు కింద మీరు సిన్సియర్లీ అని పెట్టి మీ నేమ్ పెట్టాలి. దీంతో పాటు ఏం పంపించాలి? మీ రెజ్యూమే పంపించాలి. ఇక్కడ మీరేం చేయాలి? ఇక్కడ ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నావో ఆ కంపెనీకి. ఓకే, ఇక్కడ కంపెనీ నేమ్, ఏ కంపెనీ, ఐబిఎం అయితే డిఆర్, ఎవరైతే నీకు ఎవరికైతే నువ్వు అప్లై చేస్తున్నావో ఎవరి నుంచి అయితే వచ్చిందో వాళ్ళు. ఇక్కడ నీ పేరు అండ్ నీ ఫోన్ నెంబర్ అండ్ నీ ఈమెయిల్ ఐడి, నువ్వు ఎక్కడి నుంచి ఉన్నావో ఆ డీటెయిల్స్ ఇవి నీది. అర్థమవుతుందా? జాబ్ లెటర్. సో ఈ జాబ్ లెటర్ని మీరు సో ఇంటర్వ్యూవర్కి రెజ్యూమేతో పాటు పంపించాలి. అర్థమైందా లేదా? సో ఇలా ఎంతమంది పంపిస్తున్నారు, జాబ్స్ ఎలా అప్లై చేస్తున్నారు, ఎంతమంది అప్లై చేస్తున్నారు, ఇలా చెప్పింది చెప్పినట్లు చెయ్యరు, అదే ప్రాబ్లం. ఓకే, చెప్పింది చెప్పినట్లు చేస్తే వెంటనే జాబ్ వస్తుంది. సో ఎస్ఏపీ ఎన్ని యూజర్ జాబ్ కొట్టాలని జస్ట్ 10 డేస్ అంతే, 10 డేస్ కంటే ఎక్కువ టైం పట్టింది. 10 డేస్ సింపుల్గా జాబ్ కొట్టచ్చు, వెరీ సింపుల్, జస్ట్ 10 డేస్. 10 డేస్లో ఏ జాబు రాదు. ఓకే, నెక్స్ట్ ఓటీసీ జాబ్ అయితే 20 రోజులు నేర్చుకొని 10 రోజులు, ఇంకా అంటే 30 రోజుల్లో జాబ్ కొట్టచ్చు ఓటీసీ. జస్ట్ 30 డేస్లో జాబ్ కొట్టచ్చు. సో ఓటీసీ వచ్చేటప్పటికి మనకి జస్ట్ 30 డేస్ అంతే, అందుకు అవసరం లేదు. ఇక 30 డేస్ చాలు, చాలా ఈజీ. ఓటీసీకి అసలు కాంపిటీషన్ ఉండదు. ఓటీసీ వచ్చేటప్పుడు అసలు కాంపిటీషనే ఉండదు మార్కెట్లో. శాలరీస్ ఉంటే పీ2పీకి ఎంత ఇస్తున్నారో ఆటో వాళ్ళకి ఇస్తున్నారో అంతే శాలరీ వస్తుంది. ఓటీసీ కూడా కాంపిటీషన్ అసలు ఉండదు, కాకపోతే కొంచెం కమ్యూనికేషన్ ఉండాలి. ఓటీసీ అంటే కొంచెం కమ్యూనికేషన్ ఉండాలి,
అర్థమవుతుందా లేదా? సో అలాగైతేనే మీరు సెలెక్షన్ అవుతారు. ఓకే, సో ఇలా మీరు జాబ్ లెటర్ని ఇలా రెడీ చేసుకోవాలి, జాబ్ లెటర్ని మీరు ఇలా రెడీ చేసుకోవాలి అంటే జాబ్ని ఇలా కొట్టాలి. అర్థమవుతుందా? సో ఫస్ట్ మీకు జాబ్ కొట్టాలంటే ఫస్ట్ ఏం రావాలి, మీకు కాల్స్ రావాలి. కాల్స్ ఎలా వస్తాయి, నెంబర్ ఆఫ్ పోర్టల్స్లో మీ ప్రొఫైల్ని అప్లోడ్ చేస్తే వస్తాయి. అంతేగాని నౌకరీలు అప్డేట్ చేసి రావట్లేదు 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 అంటే డైలీ ఫాలో చేయాలి, డైలీ ఫాలో చేయాలి జాబ్స్ కోసం. అర్థమైందా? డైలీ ఫాలో చేస్తేనే మనకి జాబ్ వస్తుంది. జాబ్ హంటింగ్ అన్నాం, అందుకే దానికి ఏం పేరు పెట్టాం మనం, జాబ్ హంటింగ్. జాబ్ని సెర్చ్ చేయకూడదు, మనం హంట్ చేయాలి. అర్థమైందా? సో కాబట్టి P2Pలో జాబ్ కొట్టాలి అంటే సో ఇలా మీరు రెడీ చేసుకోవాలి మీ ప్రొఫైల్ని కానీ. ఓకే, సో మీ రిజ్యూమేస్ కానీ, రిజ్యూమే వచ్చేటప్పటికి రేపు ఎల్లుండి డబ్బులు పంపించేస్తాను. ఓకే, సో నిన్న ఆల్రెడీ చెప్పాను P2P జాబ్ కొట్టాలంటే ఏ ఏరియాస్లో ప్రిపేర్ అవ్వాలి అని. సో కంపల్సరిగా ప్రొక్యూర్టీ పే ప్రాసెస్ చదువుకోకుండా వెళ్తే జాబ్ రాదు. 8 మార్కులు ఎస్ఐ క్వశ్చన్, మనం డిగ్రీ చదువుకునేటప్పుడు 8 మార్కులు 16 మార్కులు ఎస్ఐ క్వశ్చన్స్ ఉంటాయి, అవునా కదా? 16 మార్కులు ఎస్ఐ క్వశ్చన్స్ వదిలేస్తామా? వెళ్ళగానే ఫస్ట్ 16 మార్కులు గుర్తేస్తాం, అందులో వచ్చింది అనేది ప్రింట్ అయిపోద్ది. అక్కడ ఎంత బట్టి కొట్టుకొని వెళ్తారు. అట్లాగే P2P ప్రాసెస్ని నమిలేయాలి పట్టుకొని. ఓకే, కనీసం 3 నిమిషాలు వితౌట్ స్టాపింగ్ మాట్లాడాలి. P2P డాక్యుమెంట్లు కావాల్సిన నిమిషం P2P గురించి వితౌట్ స్టాపింగ్ మాట్లాడాలి. తర్వాత వెండార్ రికన్సిలేషన్, ఓకే 1 or 2 మినిట్స్. తర్వాత ఇంకోటి ఏంటిది, నిన్న ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ 1 or 2 మినిట్స్. కంపల్సరిగా ఈ 3 ఉంటాయి. ఓకే, ఈ 3 లేకుండా ఉండదు. నెక్స్ట్ అప్రూవల్ డిఫరల్ ఎంట్రీస్, అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్, P2P జనరల్ ఎంట్రీస్, అవి SJP ఎలా చేస్తారు, పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేస్తారు, ఇన్వాయిస్ని ఎలా క్రియేట్ చేస్తారు, పేమెంట్స్ ఎలా చేస్తారు, పేమెంట్ చేసేటప్పుడు డిస్క్రిపెన్సీస్ ఏముంటాయి, ఇన్వాయిస్ చేసేటప్పుడు డిస్క్రిపెన్సీస్ ఏముంటాయి, ఇవి చదువుకున్న జాబ్ వస్తుంది. ఈ కూడా చదువుకోలేనా అంటే నేనేం చేయను, ఇంకా 10 రోజులు కూడా చదువులేనా అంటే నేను చదవడం మానేసేయండి. ఇంకా 10 రోజులు కూడా నేను చదవలేను అంటే మానేసేయండి, ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చోండి. 10 రోజులు చదివితే జాబ్ వస్తుంది అన్నప్పుడు కూడా 10 రోజులు కూడా నేను చదవలేను సార్ అంటే ఇంట్లో వెళ్ళి కూర్చోండి. ఓకే, కాబట్టి అది ఏ జాబ్ అయినా SAP లో 10 రోజులు చదువుకుంటే జాబ్ వస్తుంది. 10 రోజులు అంతే, మనం చెప్పిన క్లాస్ ఉన్న తర్వాత జస్ట్ 10 డేస్, చెప్పిన రోజులు వినేస్తే అయిపోద్ది. ఓకే, ఎనీ టాపిక్ 2 మినిట్స్ మాట్లాడాలి. వాట్ ఈస్ వాట్ చెప్తున్నారు వెళ్ళి, వాట్ ఈస్ P2P అంటే ప్రొక్యూర్ అని చెప్పేసి వచ్చేస్తున్నారు. ఇదా మనం చెప్పుకుంది P2P గురించి గంట చెప్పుకున్నాం, దాంట్లో నుంచి 5 నిమిషాలు కూడా మాట్లాడలేదు, నేనేం చేయండి. ఇంకా నేను ఈరోజు జాబ్ లెటర్ అని ఆ లెటర్ అని ఈ లెటర్ అని ఒక గంట చెప్పాను, దాని గురించి మాట్లాడండి అంటే జాబ్ లెటర్, జాబ్ లెటర్ అంతే. సో అంటే మనం జాబ్ వచ్చిద్దాం, కనీసం 5 నిమిషాలు 3 నుంచి 5 నిమిషాలు మాట్లాడాలి, దాని గురించి ఎలాబరేట్ చేయాలి. సో అప్పుడు మాత్రమే జాబ్ వస్తుంది. అట్లా కాకుండా వాట్ ఈస్ వాట్, వాట్ ఈస్ వాట్ అని చెప్తే ఏమవుతుంది, జాబ్ ఏం రాదు. అప్పుడు అది ఆ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే లేదు సార్ అంటే బట్టి బట్టారుగా, డిగ్రీలో ఇంగ్లీష్, డిగ్రీలో ఇంగ్లీష్ నేర్చుకున్నారు, 10th క్లాస్లో ఇంగ్లీష్ ఉంది, ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ ఉంది, అంటే పెద్ద పెద్ద ఎస్ఐలు బట్టి కొట్టారు. ఇక్కడ అంత ఎస్ఐలు ఏమున్నాయి, అక్కడైతే అర్థం కాకుండా బట్టి కొట్టారు. ఇక్కడ అన్ని అర్థమై బట్టి కొట్టలేకపోతున్నారు, అది ప్రాబ్లం. ఇందులో అర్థం కానిది ఏముందా, తను ఇంగ్లీష్లో మాట్లాడాలంతే. ఓకే, సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉంటే 100% జాబ్ అండి. ఇక అంత మించిన జాబ్ ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ క్లియర్ అయిపోతుంది. లేదు అనుకుంటే నో ఇష్యూస్, 2-3 ఇంటర్వ్యూస్ అవుతుంది. కనీసం 2-3 ఇంటర్వ్యూల కన్నా వెళ్తే ఒక ఇంటర్వ్యూ క్లియర్ అవుతుంది. మార్కెట్లో కనీసం 3-4 ఇంటర్వ్యూస్ అన్నా వెళ్ళాలి, 3-4 ఇంటర్వ్యూస్ కన్ఫామ్గా జాబ్ వస్తుంది. సో నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ వెళ్ళే కొద్దీ మీలో ఎఫిషియన్సీ పెరుగుతుంది, జాబ్ వస్తుంది. అర్థమైందా? సో ప్రిపరేషన్ వెళ్ళకుండా జాబ్కి వెళ్ళడం అంటే యుద్ధంలో కత్తి లేకుండా వెళ్తున్నాయి.
అంటే యుద్ధం చేయకుండా వచ్చేయడమే. ఇంకా సో ఇంటర్వ్యూ అంటే వన్ కైండ్ ఆఫ్ వార్. వార్కి వెళ్ళేటప్పుడు ప్లానింగ్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ప్లానింగ్ వేసుకోవాలి. ఏ క్వశ్చన్స్ మనల్ని బాగా అడుగుతారు, ఏ కదా చెప్పింది, ఏం చెప్పారు, పీటుపి ప్రాసెస్. నెక్స్ట్ ఏంటి, కంప్లీట్ పీటుపి ప్రాసెస్, వెండర్ రికన్సిలేషన్, నెక్స్ట్ ఏంటి, ఎంటర్ కంపెనీ రికన్సిలేషన్. ఈ మూడింటిలో నుంచి ఆ క్వశ్చన్ వచ్చి అన్నా, ఆ మూడు చూడడానికి ఎంత పడుతుంది, రోజు ఒక రోజు చెప్పుకుని చదివినా మూడు రోజులు అయిపోతుంది. తర్వాత ఇన్వాయిస్ గురించి, తర్వాత పిఓ గురించి, ఓకే, తర్వాత వెండర్ పేమెంట్ డిస్క్రిపెన్సీస్, వెండర్ ఇన్వాయిస్ డిస్క్రిపెన్సీ. ఈ ఐదు చదివితే అందులో నుంచి మొత్తం కలిపి నాలుగు క్వశ్చన్లు దిగిపోతాయి. ఇంతకు మించి సీన్ లేదు, ఓకేనా? సో కాబట్టి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ రోజుతో మనకి పీటీ పై అయిపోయింది, ఇంకొక రెస్యూమ్ పంపించాలి మీకు. సో డే ఆఫ్టర్ టుమారో కానీ మీకు రెస్యూమ్ పంపించేస్తాను. సో రెస్యూమ్ పంపించేస్తే మీకు అయిపోతుంది కోర్సు. ఓకే, టుమారో నుంచి ఓటీసీ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.